మలక్పేట మానికేవరన మామూలు ఎగదోపాలని చూశారు తలలు నరుకుతా నీ సంగతి ఏందిరా నకలాలు చేస్తున్నావురా పాగల్ నరికేస్తా నమస్తే అన్న. నమస్తే. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం దొంగసారా అమ్మాలే. ఈ సంవత్సరం మనం కోటి రూపాయల లాభం పొందాలే. మాల్ ఎంతైనా నేను సప్లై చేస్తా. పోలీసుల సంగతి నేను చూసుకుంటా. హెడ్ సార్, డోంట్ మూవ్. కదలొద్దు, కదిలేవా కాల్ చేస్తాను. కళ్ళు తింటాడు రా. అట్లనేనా? మన ఏరియాకి వచ్చిన పోలీస్ వాళ్ళు బతికిపోయిన చరిత్రనే లేదు. ఎవరండి మీరు? ఏంటండి? నాకు నచ్చింది, నాకు కావాల్సింది. సామాన్లు బయటపడండి. ఎవరినొస్తే కాళిదాస్ కబ్జా చేశారని చెప్పండి. కాళిదాస మజాక. జాత వేద శేసు వామ సోమ మరాతీయతో నిదహా దివేదహ సనఃపరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాచ్చగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అయ్యా, ఈ సంవత్సరం మీ జాతకం నాలుగ తడబడుతోంది, నాశనమైపోతాననుందా? అలా అని కాదు, ఇన్ని సంవత్సరాలు రాజధాని ఎక్స్ప్రెస్ లా రయ్యమంటూ సాగిన మీ జాతకం ఈ సంవత్సరం ఎక్కడో పట్టాలు తప్పేలా ఉంది. ఆ గండం తప్పాలంటే లేటు చేయకుండా ఏదో జీవి కంఠం తెగాలి. అది కోడి కావచ్చు, మేక కావచ్చు, లేదా మనిషి అయినా కావచ్చు. లేట్ చేయడం, వెయిట్ చేయడం ఈ ఎర్రగడ్డ సైదప్పకు అలవాటు లేదురా. సమాజంలో రౌడీయిజం చలాయిస్తూ ప్రజలకు భయభ్రాంతులు కలగజేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ పోలీసు వ్యవస్థను లెక్క చేయకుండా నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఇది ఇలా కొనసాగాల? ఈ రౌడీయిజానికి ముగింపు లేదా? నన్నేం చేయమంటావే? ఈ పాటికి సరైన మగాడితో పెళ్ళై ఉంటే వాడి చేత రాయించుకుంటూ పూయించుకుంటూ తోమి. ఆగాగు, అర్థమైంది. నాకు సేమ్ ఫీలింగే. నాకు మొగుడు ఎప్పుడు దొరుకుతాడో, ఈ బొగ్గు ఎప్పుడు కొరుకుతాడని రాత్రులు నిద్ర పట్టట్లేదే. నీ వాలకం చూస్తుంటే వచ్చేవాడిని వదిలేటట్లేవే. వచ్చేవాడు సంగతి తర్వాత ఆలోచిద్దు, కానీ ముందొచ్చి వీపురుదు. అమ్మో, ఏంటో ఇలా పెంచుతున్నావు బాడీని. మొగుడు దొరకాలంటే అందం పెరగాలి, కాని ఇలా మందం పెరగకూడదు.
అలా గంతులేస్తున్నారు పెళ్లి చేస్తే ఈ పాటికి నలుగురు పిల్లలు పుట్టేవాళ్ళు ఎవరు చేద్దన్నారు అదిగో ఆ వెటకారం మాటలే వద్దు పెళ్లి కాలేదన్న దిగులే లేదు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుండి ఓరు సచ్చినోళ్ళారా మీకు అక్కా చెల్లెళ్ళు లేరట్రా ఆడది కనిపిస్తే చాలు ఎగిరేసుకొని మరీ చూస్తారు వెళ్ళండి పని పాట లేకుండా ఇళ్ల మీద పడి తిరుగుతుంటారు వేధవాళ్ళు అయినా ఊళ్ళో వాళ్ళని అనుకోనేం లాభం వీళ్ళకు బుద్ధి ఉండాలి కాని చెచ్చ సంబంధాలన్నీ తిరగొట్టేస్తున్నారు వీళ్ళ నాన్న చచ్చిపోతూ వీళ్ళ నా చేతిలో పెట్టిపోయాడు ఒరే మిడతా తురికినాదిరా పెద్ద పొడతా నేను సత్యలోగా వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తానో లేదో అంబ పలుకు జగదంబ పలుకు కాశీ ఇశాలాచి పలుకు పెద్దవాడ కనక దుర్గమ్మ పలుకు నేను అడుక్కోటానికి రాలేదు తల్లే ఈ ఇంట్లో కళ్యాణ గడియలు కక్కబోతున్నాయి ఆశారం నాశారం గ్రహశారం పోశారం అన్ని తుడిసి పెట్టుకుపోతాయి నీ కళ్ళతో నువ్వు నీ మనవరాళ్ల పెళ్లిలు చూడబోతున్నావు తల్లే ఇప్పటి నుంచి నీ జాతకమే మారిపోద్ది సంబంధాలున్నాయా రామలక్ష్మణ్ లాంటి పెళ్లి కొడుకులు ఉన్నారు తల్లే ఫోటోలు కూడా పట్టుకొచ్చేసాను అందరికీ తావు తల్లే ఇలాంటి కలగల వాళ్ళకే తీసుకొస్తాం ఫోటోలున్నాయా ఉన్నాయి తల్లి ఏంటయ్యా శనివారం అంతా ఇలా కంగారు పడిపోతున్నారు కమిషనర్ ఏమైనా వస్తున్నాడా కమిషనర్ వస్తే ఏం చేస్తాడయ్యా తప్పు చేస్తే ఓ వారం సస్పెండ్ చేస్తాడు పోనీ మంత్రి ఎవరైనా వస్తున్నారా మంత్రి వస్తే ఏం చేస్తాడయ్యా ఆయన కావాల్సింది ఆయన చేయించుకుని మాకు కావాల్సింది మాకు ఇస్తాడు ఇంకెవరు వస్తున్నారా నా హెడావిడి ఈ సిటీకి మొగుళ్ళు మాకు యముళ్ళు సాంబశివులు వస్తున్నారయ్యా వాళ్ళు వస్తే మిమ్మల్ని ఏమైనా కొడతారా మమ్మల్ని కొట్టడం కాదయ్యా వాళ్ళు వాళ్ళు కొట్టుకుని మధ్యలో మమ్మల్ని చంపుతున్నారయ్యా అదేంటయ్యా బాబు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా అది ఏనాటి కదా ఇప్పుడు వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు బాంబులే వేసుకుంటారు కత్తులే నూరుకుంటారు అడ్డ వచ్చిన వాడిని మాత్రం అడ్డగానే బజ్జీలు అమ్ముతుని బతకొచ్చు వాళ్ళ మొదటి పేజీ చెప్తేనే వీడికి చిరిగిపోయింది ఇక వాళ్ళ చరిత్ర లాస్ట్ పేజీ చెప్తే ఏమైపోయేదో వాళ్ళిద్దరు వచ్చేస్తున్నారు అమ్మో అనవసరంగా వచ్చారు బాబు ముందు నేను సంతకం పెట్టాలి పగులొద్ది ముందు నేను పెట్టాలి సంతకం కానిస్టేబుల్ ముందు వాడి చేత సంతకం పెట్టించావో నీ పెళ్ళం చేత తద్దినం పెట్టిస్తాను ఈ బుక్ అయ్యా ఈ సంతకం ఏమన్నా గవర్నర్ పోస్ట్ గా సీఎం పోస్ట్ గా రౌడీ చెటర్ లిస్ట్ అయ్యా ఏయ్ లెక్చర్ ఇస్తే లెగ్గు తెగుద్ది ముందు సంతకం నేను పెట్టాలి నేను సంతకం పెట్టాలి నేను సంతకం పెట్టాలి సంతకం పెట్టాలి సంతకం పెట్టాలి పెట్టాలి నేను సంతకం పెట్టాలి పెట్టాలి ముందు నేను సంతకం పెట్టాలి నేను పెట్టాలి నేను పెట్టాలి ముందు నేను పెట్టాలి ముందు ధర్మం బాబు అయ్యా ధర్మం బాబు
రే శంకరయ్యా, నీ తల్లి నా ముగ్గున నిలబడి మాట్లాడే దమ్ము లేక నా కొడుకును చంపడానికి బండికి బాంబు పెడతావే? ఏయ్, ఆ బద్మాష్ కొడుకుని ఇయ్యాల అదే బండి కట్టేసి పిట్టాల మోసి అంత పెడతా. ఏయ్ రంగరా ఈ అబ్బ ఎందుకురా బాంబు పెట్టావు? దొంగ దెబ్బ తీసే వంశం కాదురా మాది. ఎంతటి వాడైనా ఎంత మగాడైనా సరే టైం చెప్పి నడి రోడ్డుకి లాక్కొచ్చి నరికే వంశంరా మాది. మీరు చేసిన ఈ పని వల్ల చూడరా ఆ యాదమ్మ నడి రోడ్డు మీదకి కేక్ కుక్కలక కూతలు కూస్తుంది. ఏ శంకరయ్య, మూతి మీద మీసం ఉన్న మొగోని వైతే రారా బయటికి, ఇయాల నువ్వు నేను తేలిపోవాలా? ఈ అబ్బ దొంగ దెబ్బది సోమే దొంగ దెబ్బ. ఏయ్ కుక్కలకే మల్లుతున్నావే, దొంగ దెబ్బ తీసేది మాకేం అవసరం? అది మా చరిత్రలోనే లేదు. ఈ షామీర్పేట్ శంకరయ్య గురించి ట్విన్ సిటీస్ లో ఎవడు అడిగినా చెప్తాడు. అయ్యో ఈ షామీర్పేట్ శంకరయ్య ఎంత షరీఫా, నా జరికే అమ్మేమో బస్ స్టాండ్ లో జాబులు వచ్చేది, అయ్యేమో రైల్వే స్టేషన్ లో గంజాయి అమ్మేటోడు, ఇక ఈ శంకరయ్య సార్ గురించి చెప్పేదేమున్నది? దూల్పేట్ కుడంబ బట్టిల కారా అయ్యోదటోడు. ఇది షామీర్పేట్ శంకరయ్య హిస్టరీ, ఇది దూల్పేట్ యాదమ్మ గిరిపిస్తున్నావే. అబ్బో ధూల్పేట యాదమ్మ అంట, ధూల్పేట యాదమ్మ నీ సంగతి ఎవరికెరకలేదే. నీ అయ్య చిరిగిపోయిన గొంగళ్ళు చిల్లుపడ్డ బిందెలు ఎత్తుకొస్తే అయ్యి అమ్ముకొని బతికిందానివి. ఈ షామీర్పేట శంకర నీ సంగతి చెప్తావే? థూ నీ అవ్వ. ఏయ్ ఇంకో పాలి మా అమ్మ గురించి అన్నావంటే నిన్ను గాల్లో ఎగరేసి నరుకుతని అయ్య. ఏయ్ నా అయ్య నేమన్నా అన్నావు అంటే కోసి కారం పెడతా ఏమనుకుంటున్నావు? చూసినావురా అది గెట్ల బద్మాస్కు తలుపుస్తుందో? ఏయ్ మా నాన్న ఏమన్నా అన్నావో నరికేస్తాను. ఏంట్రా నరికేది? దొంగ బాంబు పెట్టడం కాదురా తమ్ముంటే? ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారా? రై ఎలాగైనా కొట్టుకున్నావు, రారా రారా అంటే చంపేది గుళ్ళ శివుని ముంగట అడ్డంగా నరుకో. మంచిగా నవ్వే. రేయ్ సాంబా, రేపు శివుని గుళ్ళ తల దిగాలి. ఏయ్ వాడు ఓడిపోతే నువ్వు ఏరియా వదిలిపెట్టి పోవాలి. ఏరియా ఏంది బే, ఈ ఊరేడ్చి పెట్టిపోతా, నా కొడుకు ఓడిపోతే ఈ నా శివుని గుళ్ళనే బలిస్తా. వీళ్ళే మొగుడు పెళ్ళారు, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సంసారం చేశారో ఎప్పుడు పెట్టాలి అన్నారు. షరతుకు నేను కూడా రెడీ, రేపే పందెం పెట్టిద్దాం. బిడా రేపిన తల తగిపడాలి, ఈ గలీలకెళ్ళి నీ లుంగిప్పి లంగగట్టి పంపిస్తా. నువ్వు రారా కొడుక. చూద్దామే రేపు శివుని గుళ్ళు ఈ పేటకు పట్టిన పీడ ఒక దరిద్రం వదిలిపోదు. ఎదరైనా పలే సుఖంగా ఉంది. ఏటీ ఆటో ధర మధ్యలో ఆపేసినావు, పెట్రోల్ అయిపోనాదా? పెట్రోల్ అయిపోవడం కదా నా ఒళ్ళు ఓడిపోయింది. అక్కడ ఎక్కడైనా ఊరంతా చెప్పి నా ప్రాణం తీసావు. బామ్మ గారు మస్తు డబ్బులు ఇస్తారు నీకు. నీ డబ్బులు వద్దు, ఏమద్దు, దిగండి దిగండి దిగండి. అడ్రస్ తెలియకుండా ప్రాణాలు తీస్తారు. వాళ్ళ అడ్రస్ నీకు నిజంగా తెలుసా? తెలుసు తల్లి, నా గిరికే. పొద్దునే మంచి గిరాకు దొరికింది. దగ్గరలోనే ఉంది తల్లి, చూపిస్తాను రామ్మా. నా మనవరాళ్ళ చేత ఎలాంటి పాడు డ్రెస్సులు వేయించామో చూడు చూడు, ఊరు జనమంతా నా మనవరాళ్ళనే చూస్తున్నారు. అలా అనమాక తల్లి, ఆ రామలక్ష్మణులకి మోడర్న్ డ్రెస్సులు అంటే చానా ఇష్టం. అయినా ఇవి మామూలు డ్రెస్సులు కావు, సినిమాల్లో సోనాలి బిందే ఆర్తి అగర్వాల్ వేసుకున్న డ్రెస్సులు. 10 నిమిషాల్లో వాళ్ళ అడ్రస్ చెప్పకపోయావా, బతికుండగానే నీ తద్దినం పెడతా. అంత పెద్ద మాట వద్దులే తల్లి, దగ్గరలో రండి. ఈ ముసలిది పెద్ద నాసికేశ్వరప్ప. అయ్యో ఇంకెంత దూరం చెప్తావురా, కోయి సచ్చినోడా నీకు వాళ్ళ అడ్రస్ తెలుసా? కోయి దూరని అనుమానించక తల్లి, అమ్మకి ఆగ్రహం వస్తుంది. ఈ కోటాలు ఇద్దరిని చెప్పేస్తే పోద్ది, దొరికిపోనాదో. చెప్పరా ఎక్కడో. ఎందుకమ్మా అలా అరుస్తావు, నీ మనవరాలు చేసుకునే మొగుళ్ళు ఇదే? ఇంత పెద్ద బిల్డింగ్
సంవత్సరంలో ఇల్ల చెత్త అంటే సంబంధం తెచ్చావయ్యా ఒసే శశికళ లక్ష్మికళ చూసారంటే మీ కాబోయే మొగుళ్ళ ఇల్లు ఎంత పెద్ద ఇల్లు మానాయనే మానాయనే నీ నోట్లో పంచదార పోయ్యా మరి ఏమనుకున్నావు తల్లే పెద్ద పెద్దోళ్ళంతా ఆదివారం అన్నం తినడానికి ఇంటికే వస్తారు డొక్కల పగల మొక్కలేసుకుని అదే పనికి తింటారు నేను ఒప్పుకాను నా మనోరాళ్ల సొమ్ము మేమే తినాలి ఇంకెవరో తినడానికి వీలు లేదు ఆ తినండి తినండి ఆళ్ళు బిల్డింగ్ అమ్ముకునే దాకా తినండి ఏంటా అబే ఏం లేదు పద పద నా మనవాళ్ళకు చెప్పి నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను ఆ బహుమానాలు గీమానాలు మాకెందుకు తెల్లే మీరు వెళ్ళండమ్మా మీరు కూడా వెళ్ళండమ్మా సర్లే ఆ బ్యాగులు ఎట్లు ఇవ్వు అంత పెద్ద కోట్లాంటి ఇంట్లోకి వెళ్తూ శత బ్యాగులు వేసుకుని వెళ్తే ఎంత సెంటరంగా ఉంటుందో తెలుసా అది నిజమే మరే డబ్బులు నగలు బట్టలు అన్ని మనకే సొంతం చూడండి ఎట్టా నిద్రపోతున్నాడో మా రామలక్ష్మణుల సొమ్ము దున్నపోతులా తిని పందిలా నిద్రపోతున్నావా బుద్ధి లేదు ఎవరమ్మా మీరు ఓయ్ ఈ ఇల్లు మా కాబోయే మొగుళ్ళది తెలుసా మీ మొగుళ్ళదా అదేయ్యా రామలక్ష్మణుని పెళ్ళాలో ఏంటా అలా చూస్తావు వెర్రి మొహమ్మా ఓనరమ్మలు దండాలు పెట్టు లేకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు అవును తీసేస్తాం ఏంటి తీసేది ఇది హైటెక్ సిటీ గవర్నమెంట్ బిల్డింగ్ మిమ్మల్ని ఎవరో గోల్మాల్ చేశారు ఓర్నాయనో ఓర్నాయనో ఇదేంటే ఆ కోయసచ్చినోడు ఇంత మోసం చేశాడు చాలా చాలా ఎలవమ్మా ఓ దేవుడా ఎంత మోసం జరిగిపోయింది అయ్యో అయ్యో ఆ కోయసచ్చినోడు ఎంత మోసం చేశాడే చీకటి పడేలోగా ఊరికెళ్దాం పదండి మేము రావు రారా అవును బమ్మ ఆ రామలక్ష్మణుల వెతికి పట్టుకుని పెళ్లి చేసినాక మనూరసం నువ్వు వెళ్ళు రావే ఓసి ముండల్లారా మీకేం పోయకాలం వచ్చింది ब्रह्मांड व्याप्त देहा भसते हिमरचा भासमाना भुजंगे ही कंटे काला कपर्दा कलित शिशिकला चंड कोदंड हस्ता त्रेक्षा रुद्राक्ष भूषा प्रणत भयहरा सांभवा రామలక్ష్మణుడా ఒకడు నరకాసురుడు మరొకడు రావణాసురుడు ఎవరైనా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఏ డాక్టర్నో లాయర్నో చేయాలనుకుంటారు వీళ్ళ తల్లిదండ్రులకు అసలు బుద్ధి లేదు ఇద్దరిని రౌడీని చేశారు ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు ఎదురు పడ్డా కొట్టుకుంటూ ఉంటారు ఈ వేళ మాత్రం ఎవరో ఒకడు నరుక్కొని రావటం ఖాయండా పెద్ద తురుంఖాన్ అనుకుంటున్నాడు ఈయన తుప్పడాలు తుప్పడాలు కింద నరుకు ఈ గుడి ఇలాఖల ఈ యాదమ్మ తలాఖ ఎన్నో అని నిలవాలి వాణ్ణి పండబెట్టి పందిని నరికినట్లు నరకాల వాణ్ణి పేగులు తీసి మీ నాయన మెళ్ళ వేయాల గది చూసి యాదమ్మ గుండాగి సావాలే అది బి చూద్దాం ఎవని గుండాగుతుందో ఎవని మొండెం దెగుతుందో చూద్దామే చూద్దాంబే అరే ఇరగొట్టిరా నీ తల్లి పో ఓ బిడ్డా Thank you.
నా బిడ్డ. సాంబశివుడికి కూడా ఇష్టం లేదు, చల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అడ్డం పడి నీ కొడుకును బతికించుడు, లేకపోతే నీ అవ్వయ్యలు సచ్చుటటోడు. ఇవాళ లేచింది నాకు బాగుంది కాబట్టి బతికిపోయి నీ కొడుకు. ఏ పదరా పదం రా. ఆ నారాయణ మీకేం దెబ్బలు తగలేదు కదండి, నన్ను ఆశీర్వదించింది. అయినా మిమ్మల్ని నమ్ముకుని నేనేం కావాలండి? మీరు కట్టబోయి తాలిబొట్టు గట్టిది కనుక బతికారు, అంత శివుని దయ. ఎవరన్నా ఈవిడా? నేను మీ వదినరా అన్నా. ఎన్నాల నుంచి జరుగుతుంది కప్లింగ్? కప్లింగ్ క్యాంపింగ్ అని అబ్బా. ఏయ్ ఎవరే నువ్వు? మన పక్కన కేడీసుకు తప్ప లేడీసుకు ప్లేస్ ఉండదు అన్నా. వదిన మదీనా సెంటర్ లో పుదీనా లాగా సూపర్ ఉందన్నా. మరి ఇంటికి వెళ్దాం పదండి. లేడీస్ చెయ్యేస్తే ఐసై పొడి శివ రేస్ అయిపోతాడు, కొట్టానంటే టమాటా పచ్చడైపోతాయి. తప్ప తప్ప ఎక్కడ రాను రానన్నది చిన్నదో చిన్నదో రాములవారి గుడి. నువ్వేంద్ర జోకరా తల్లి లుంగి కనిపించడం లేదు అమ్మా. లుంగి ఎక్కడ పెట్టావు? ఆనే ఉంటది చూడు బిడ్డ. ఓయ్ ఇదిగో నీ లుంగి. ఇలాగే పని లేకపోతే లుంగి కట్టుకోవా. అయ్యో ఏయ్ నిన్ను ఏయ్ ఆగు ఆగు సిన్నది. అమ్మగారు అమ్మగారు అమ్మా అమ్మా ఏమా నువ్వెందుకు లొల్లి పెడుతున్నావు? దీన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? నేనే రమ్మన్న. లచ్చిందేతి నా గడపల కాలు పెట్టింది. పాపం అమ్మ ఏదో వచ్చింది అంటా. ఇదే చంపుంటుంది. ఏ మాటలు రావి? ఇగో పిల్ల ఆడు మనిషి మందం గాని మనసు మందారం పువ్వు. సమజైందా? నువ్వు గాని ఆ పిల్లనేమన్నా అసలే బోల పిల్ల. అవునన్నా
నోట్లో వేలు పెట్టినా కొరకడం కూడా తెలియదు. కావాలంటే పెట్టి చూడు. అవును పెట్టి చూడు. పెట్టవా? ఓయ్ ఏంటి పెట్టేది? కొట్టారంటే టమాటా పచ్చడైపోద్ది. నన్ను ఏమైనా అన్నావో అమ్మగారితో చెప్తా. అమ్మతో చెప్తావా? నిన్ను అమ్మగారు వచ్చినా వచ్చినా బట్టలు లేకుండా స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఆహా నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గంటు సీమ. ఎక్కడ కుట్టిందంటే ఏం చెప్పమంటావు? అయ్యో చిచి అసలు నువ్వెందుకు లోపలికి వచ్చా? మీ నాన్న నీ అవసరాలు తీర్చడానికి నన్ను పనిలో పెట్టారు. ఏంటి నా అవసరాలు తీర్చడానికి నిన్ను పనిలో పెట్టారా? అవును. ఏయ్ కొట్టానంటే ప్లేట్ పగిలిపోద్ది. సచ్చిరాడా నీకే పోయే కాలం వచ్చిందిరా. మా కొట్టి మీద పడిపోతావు. ఇక్కడ ఐరాగడ్డ సాయిదబ్బ బ్రాండీ షాప్ పెడుతున్నాడు. ఇన్ని సార్లు చెప్పాలి మీకు ఈ జగ ఖాళీ చేయమని. అర్థమైందా లేదా బే? చూప్రే కొట్టిస్తాను నీ జమ్మాడ. ఒరేయ్ సచ్చినోడా నీ జిమ్మడిపోను. ఆ కుంటి వాడు నీ కొడతావేంటిరా? నీ చేతులు పడిపోను. తినే సాంబార్ లో ఉమ్మేస్తావా? నీ నోటికి క్యాన్సర్ రాను. చాలా తల్లి కత్తి పట్టుకుంటే నీవు కనక దుర్గవే. పౌర్షమున్న మా అయ్య ఊరు పలనాడు. కళ్ళెర్ర చేస్తే నీవు మహంకాళివే. తాండ్ర పాపారాయుడుకేమి తీసిపోడు. ఎదురు తిరిగే వాడే లేడు మా తల్లికి. కన్నాడొక కొడుకుని కర్ణుడంతటి వాణ్ణి. గుబులు రేగుతుంది మా ఇంటి ముందరోడికి. నీలాంటి పొగరబోతు ఆడవాళ్ళు మా అయ్యగారి ఇంటి ముందు కుక్క. ఏమిరో ఏమో మూట సైజు తగ్గింది. ఏముందమ్మా ఎవరిని అడిగినా రేపు రా ఎల్లుండి రా అంటున్నారు. గట్లనా? అవునమ్మా. నిజంగానా? నిజమేనమ్మాదమ్మకే నామం పెట్టాలని చూస్తావే. అదేనమ్మా ఆ స్థలం నాకు ఇస్తే ఆ జాగ ఖరీదెంత? అది 5 లక్షలమ్మా. ఎంతుంది? 5 క్వింటాలు. ఎక్కడుంది? బంజారా హిల్స్ లో. ఓరి జోకరు ఈయనకి 6 లక్షలు ఇచ్చి ఆ జాగ యాదమ్మ పేరు మీద రాపి. అలాగే అమ్మా. అమ్మా తప్పైపోయింది తల్లి, తప్పైపోయిందమ్మా. మీరు పీదే కొడుతారని 5 లక్షలని అబద్ధం చెప్పానమ్మా. నా కెరికేరా? హనుమంతుని ముందు కప్పగంతులేస్తావే. నీ తల్లి ఈ యాదమ్మ కొంగు దులిపిందంటే సిటీ మొత్తం రంగు పడుతుంది. నీ అవ్వ నిలువున నరుకుతా. క్షమించమ్మా తప్పైపోయింది. 7 లక్షలు అవుతుంది. మన మంజూరేనా? మంజూరేనమ్మా. లెక్క 1 లక్ష తెచ్చినావా? తెచ్చినానమ్మా. గడబెట్టు. సరేనమ్మా. బిడ్డ శివ బయటికి రా కొడకా. ఏంటమ్మా? నా బిడ్డ. ఇంకే సమజైంది కదా? సమజైంది. ఆ గాడున్న లంగనా కొడుకులంతా నీ ఉతికి గాని మట్టి గాని చేత పెట్టి మన లెక్క మన దాని తీస్తారా కొడకా? ఓకే. నా కొడుకు శివ
సిటీ మొత్తం ఇందే అవా పోయిరా బిడ్డ విషయం ఏంటంటే నీ పేరు శేషగిరి ఎర్రగడ్డ సైదప్ప దగ్గర బంజారాయస్లో 5 గుంటల స్థలం కొన్నావు ఆ సైదప్ప స్థలాన్ని నీకే కాకుండా ఇంకొడికి కూడా అమ్మాడు మీరిద్దరూ స్థలం కోసం వెళ్తే సైదప్ప స్థలం ఖాళీ చేయకుండా మిమ్మల్ని తన్ని పంపించాడు నీతో పాటు కొన్నవాడు ఆ స్థలం కోసం యాదమ్మ దగ్గరికి వెళ్తే నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఆ స్థలం నీదే ఇదంతా మీకు ఎలా తెలుసయ్యా ఎలా తెలుసంటావా కేసు మా గేటు దాటి లోపలికి రాగానే ఫేస్ రీడింగ్ చూసి చెప్తాం నా కొడుకు సాంబా గల్లీ రౌడీల దగ్గర నుంచి స్టేట్ రౌడీలందర్నీ డబ్బా పగలు కొట్టేది మావాడు సాంబా నువ్వు అతనితో వెళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు చేతులు నిరగొట్టి ఆ స్థలం అతని చేతిలో పెట్టి పైసలు నీ చేతిలో పెడతాడు అలాగేనన్న పో నా కొడుకు వస్తున్నాడుగా ఇక కేల్ ఖతమైనట్టే పో బిడ్డ పో పద అస్త్రం పంచేస్తోంది సైదప్పకు శని స్టార్ట్ అయ్యింది ఎవడరా నువ్వు శివ 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 ఏం కావాలి నీ బాబుగాడి సొత్తు కింద కబ్జా చేసిన ఈ ప్లేస్ కావాలి ఈ జాగా ఎవరిదో తెలుసా మా అన్న ఎర్రగడ్డ సైదప్పది తెలుసురా తెలిసి అడుగు పెట్టడానికి నీ దమ్ములు రా నీకు దమ్ములు అవే బే మన సొమ్ములు రౌడీస్ అండ్ కేరీస్ ఈ శివ కౌంట్ స్టార్ట్ చేసి 5 ఫినిష్ అయ్యే లోపల ఎవడైనా నా కంటికి కనిపించాడా వాడిని నేను ఫినిష్ చేస్తాను 'RE తీరా నా స్థలం నాకెన్నాళ్ళకి దక్కింది దేవి మన భూదేవి మనకి దక్కిందే ఖాన్ ఆదర్ ఖాన్ నా జీప్లో నుంచి పోలీసులు దిగారు రౌడీలో దిగతారు ఎందుకు అంటే నేను రౌడీ పోలీసా ఈ ఆదర్ ఖాన్ నాంబోలేతో పోరా బండ నుంచి ట్యాంక్ బ్యాండ్ దాకా ట్రాఫిక్ లైట్ కూడా ఆగిపోతాయి మా అన్న సాయి తప్ప జగ కావాలి నీకు ఎలా ఉందిరా నా దెబ్బ Thank you.
పోలీసేనా శివ? కాదు, వాడ సాంబా. ఏమయ్యా, మన డీల్ పోలీసు వాడిని కొట్టాలని లేదే? వీడెవడు కొత్తగా జాయిన్ అయ్యాడు? వీడిని కొట్టాలంటే కొంచెం ఫీజు ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది సార్? ఎంతంటే చెయ్యి తీయాలంటే 10,000, కాలు తీయాలంటే 20,000, అటు డ్యూటీకి ఇటు ఇంటికి పనికి రాకుండా నడుం విరిచేయాలంటే 50,000, టోటల్ శాంతిని లేపాలంటే 1,00,000. ఓకేనా? ఓకే సార్. శివే అనుకుంటే శివక బాబులా ఉన్నాడే సాంబా. షాబాష్. ఈ ఖాదర్ ఖాన్ పేరు వింటనే పారిపోయి రౌడీలాని మాత్రమే చూశాను. నన్ను కొడితే నన్న వాళ్ళని పెహ్లీ బార్ చూస్తున్నాను. నీతో ఫైట్ చేయాల్సిందే. సరదా పడుతున్నాడు కానీ ఇచ్చానా? బట్ వన్ కండిషన్, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ లోపు నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా ఈ స్థలం నీకు వదిలేస్తాను. డన్. కమ్ ఆన్. అదేంటయ్యా, టచ్ చేస్తే ప్లేస్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఓర్ని అంకమ్మా, టచ్ చేస్తే కదా ప్లేస్ ఇవ్వడానికి. ఈ లోపు సీఏ బాక్స్ బద్దలవుతుంది చూడు. Time is over. ముక్కులోంచి రక్తం చూడు. ఇదిగోండి సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బు. ఈ క్షణం నుంచి ఈ స్థలం నీది. కాదని ఎవడైనా కాలు పెట్టాడో నరికేస్తా. నేను పెట్టానరా, దమ్ముంటే నరుకు చూద్దాం. ఒకసారి శివుడి గుడిలో అడ్డంగా నరుకుదావంటే ఆ దేవుడు కాపాడాడు, ఇప్పుడు ఎవరు కాపాడతారో చూస్తా. రారా తెలుసుకుందాం. తెలుసుకుందా రారా. వద్దు సార్, వద్దు సార్. మాకోసం మీరిద్దరు కొట్టుకోవద్దు సార్. ఆ రౌడీని తన్ని పంపించారు, అదే మాకు చాలా సంతోషం. దయచేసి మీరిద్దరు గొడవపడద్దు. తెలియక ఈ స్థలం కొన్నాం. అయింది ఏదో అయింది, ఈ స్థలం ఇద్దరం పంచుకుంటాం. దయచేసి మీరు వెళ్ళండి బాబు. వెళ్ళండి, వెళ్ళండి బాబు. అవతల నిద్రపోతున్నాడు, ఏమైనా గట్టి అడగాల్సి. ఏమయ్యా, పొద్దునొచ్చాం, 11 అయింది, ఇంకెప్పుడు లేస్తాడయ్యా? అరవకు, అన్న లేచిన తర్వాత ఏం మాట్లాడాలన్నా? ఏంటయ్యా మాట్లాడేది? వాడు కోర్టుకి వెళ్ళక ముందే కోటి సెంటర్ లో అడ్డంగా నరుకుతానన్నాడు. వాడు కోర్టుకి వెళ్ళాడంటే నా ప్రాణం పోవడం ఖాయమయ్యా. అడ్వాన్స్ తీసుకుని ఇలా అడ్డంగా పడుకుంటే అట్టాగయ్యా? అరవకు, యాసిడ్ బోస్తా. యాసిడ్ బోస్తావా? అదేదో తులసి తీర్థం పోతున్నాడు చెప్తున్నావు కదా మొగడా. అరవకన్నానా? ఇంకా డబ్బులు ఇచ్చినాక గమ్మునుండగా ఏం చేస్తావులే? ఏంటన్నా దెబ్బలు? సాంబశివులు కొట్టిండ్రు. అది గదయ్యా సాంబశివుల కెపాసిటీ. పోలీసు వాడని కూడా చూడకుండా పొట్టు తీసి మరీ తన్నారు. ఇప్పుడు సిటీలో వాళ్లే కాదు లీడింగ్, వీడు పీకలలాగా తాగి పందిలాగా నిద్రపోవడమే. వీడికి గాజులు తొడగడం ఖాయం, వాళ్ళు రౌడీలకు రాజులు కావడం ఖాయం. వీడికి గాజులు తొడగడం ఖాయం, వాళ్ళు రౌడీలకు రాజులు కావడం ఖాయం. రేపటి నుంచి ఈ పోలీసులు చెప్పేసి లంకా జాకెట్ వేసుకొని మెహిందీ లాదురుగో గిజుడాగా లెక్క. నేను బజార్ దానికి పుట్టినా, కానీ నన్ను బజార్లో బారేసింది. గో బజార్లోనే పెరిగినా,
చలి కప్పుకొనిగా తుప్పటి కోసం ఫస్ట్ మటర్ చేస్తావు. కాయటి నుంచి గీయటి దాకా 40 ఏళ్ళలో 400 మటర్లు చేస్తావు. ఎర్రగడ్డ సైదప్ప పేరు చెప్తే సిటీలో ఎవరికైనా ఎక్కిళ్ళు పట్టట్టు దందా చేస్తావు. కానీ ఎలా సంభాషివాకిరికిరి ఫస్ట్ టైం డిస్టర్బ్ చేసిండు. వాళ్ళను వదిలా వదిలా నీకు ఆరు అడుగులు వద్దు, నన్ను చంపద్దు ప్లీజ్, నన్ను నీకు దండ పెడతాను, నన్ను చంపద్దు, వద్దు 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 వద్దు, నన్ను చంపద్దు ప్లీజ్, నన్ను చంపద్దు, వద్దు నన్ను చంపండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మన దగ్గర స్థలం కోసం వచ్చిన శాస్త్రిని శివమనుషులు చంపేశారనా? పదరు అన్న, స్థలం కోసం వచ్చిన వెంకటరమణ సాంబ మనుషులు చంపేశారు. సాంబ మన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. ఆ సాంబశివులు ఇద్దరు లడాయికి శురువైతారు. గదే జగల ఆ నాయలను ఏడలు నరికినట్టు నరకాలి. ఈ ఎర్రగడ్డ సైదప్ప పవర్ ఏంటో ఈ సిటీ మొత్తం తెలవాలి. అదంటో ఏంటి గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, ఒకటి ఆటలు వేసిన తమ్ముళ్ళని పోల్చడానికి తిద్దాం అంట. ఇంతలో మీరు వచ్చిర్రు, తమ్ముళ్ళు మళ్ళీ కలుద్దాం. వస్తాను సార్, అదట్రా. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు, కొంచెం ఓవర్ అవుతున్నారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఆల్సో. సరే సార్. రే, నాన్న ఎక్కడికి వెళ్ళారా? నాన్న బయటికి వెళ్ళాడనా? అయితే కానీ రే, లేడని చెప్పావు కదరా. నాన్న బయటికి వెళ్ళాడు అనుకున్నా అన్న. లోపల రారా, వస్తున్నా. గుళ్ళో కొట్టుకొచ్చిన నగల్ని రేపు గోల్కొండ ఖిల్లాలో రహస్యంగా ఏలవేస్తున్నామని
అన్ని స్టేషన్లో ఉన్న మన రౌడీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగేనా. హలో ముంబై దావుద్ ఖాన్. మై దావుద్ బాత్ కరా హూం. హా కల్ ఆతా హూం. నాలకి నా కండిపోవరే. అన్ని స్టేట్ల రౌడీలకు నీ తడాగా తెలవాలి. ముఖ్యంగా ఆ కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లో దక్కనికి లేవు. బిడ్డ శివ నీ తల్లి పులి. పాలు దాగిన రుణం తీర్చుకో. గోల్కొండ కిలల ఏలంపాట సొమ్ములు మనకే దక్కాలి. నీవు తలవారులే నూర్తవో తలగాయలే లేపుతావో జాంతానై. సొమ్ములు నా ఇంటికి చేర్చుకొడుక. నువ్వేం వర్రి అవ్వదునన్న. అడ్డొచ్చిన వాడిని అడ్డ నరికైనా ఆ వేలంపాట నగలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు. శబాష్ బిడ్డ. నీ తల్లి ఆశీర్వాదం నీకున్నది. పో బండెక్కో. నీ అబ్బ వండ్రా. ఏయ్ స్టార్ట్ చేయి. అదేంటన్నా మొదలెట్టమంటావు? వాళ్ళిద్దరూ రావాలిగా. ఏయ్ ఎవడ్రా వాళ్ళిద్దరు? సాంబా శివ. సాంబ శివులు వస్తుండ్రు. గాళ్ళు రావాలి. ఈ సొమ్ములు సొంతం కావాలి. అలాగే. మొదలెట్టండి. మొదటిసారిగా దేవుని పాట 1,00,000 రూపాయలు. 2 లక్షలు. దొంగసారా గున్నాదం పాట 2 లక్షలు. 3 లక్ష. పంజాబ్ గుల్జార్ సింగ్ పాట 3 లక్షలు. 4 లక్షలు. అమ్మాయిల బ్రోకర్ ఆంజనేయుల పాట 4 లక్షలు. 5 లక్షలు. దూల్పేట యాదమ్మ కొడుకు శివ పాట 5 లక్షలు. 8 లక్షలు. షమీర్పేట శంకరయ్య కొడుకు సాంబ పాట 8 లక్షలు. 10 లక్షలు. ఎర్రగడ్డ సైదప్ప పాట 10 లక్షలు. 12 లక్షలు. పాట 12 లక్షలు. 14 లక్షలు. పాట 14 లక్షలు. 15 లక్షలు. ఎర్రగడ్డ సైదప్ప పాట 15 లక్షలు. 20 లక్షలు. 25 లక్షలు. 25 లక్షలు. 30. 35. 35. 40. 40. 45. 45. 46. 46. 50 లక్షలు. ఎవరు పాడకూడదు. పాట నాదే. ఉంటాయి. ఏంటన్నా ఇది? నచ్చిన వాళ్ళు ఇంకా పాడుకుంటారు. మీరు ఆపమంటే ఎలా? మీరు పాడుకోండి సార్. ఏంట్రా పాడేది? సైదప్ప మజాక సొమ్ము మనవేరా. దాంతో చార్ నాలుగు నేను ఇవ్వా. నాటి బ్యూటీ దొంగతో చూడు.
ఒక్క అడుగు ముందుకు పడిందా మెడకాయ మీద తలకాయ ఉండదురా ఏయ్ ఏయ్ అడుగుదా ఏయ్ పులిరాజు వెళ్ళలే సభకు ఏయ్ శకరన్నని చూస్తూ ఉంటే దగ 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 మని సొమ్ముల మెరియగా దగ 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 మని వాళ్ళ గుండెలు అదరగా శకరన్న వెళ్ళలే సభకు శకరన్నకు జై శకరన్నకు జై వాడికిచ్చింది పులి పాలు కాదే పిల్లి పాలు పులి బిడ్డ అంటే వీడే వీడు చూసినవరా దాని మొహం ఎట్లయిందో అవే నగలు అనుకొని వేసుకో ఒక రాయి నెత్తి మీద ఒక రాయి మెడల ఒక రాయి నడుము కింద కట్టుకో శంకర్ గారిని నేను మొగోన్ని కన్నా అనుకున్నా ఇప్పుడు తెలిసిందిరా గాజు దొరుకున్న ఆడదాన్ని కన్నా అని నువ్వు అంటే ఆ సామశివులో నరికేస్తామన్నా Ha 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 ha
आपसे लड़ाई चेयडानी की रालेदन्ना नीतो मुलाखात चेयानी की वच्चीना इप्पुडु नीकेम कावाली नीतो दोस्ती नुव्वु बाधतो उन्नावनु नाकु तेलुसु सिंहंला उंडेवाडिवि సింహం తల తెంచల కాని తల దించకూడదు ఇది అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్క వరలో రెండు కత్తలు ఎప్పుడూ నలుపు అలాగే ఒక్క ఏరియాలో ఇద్దరు రోడ్డులో ఎప్పుడూ ఉండకూడదు నువ్వు ఇక్కడ బాధపడుతుంటే నీ అన్న ఇక్కడ తన వాడితో ఎంజాయ్ చేస్తున్నాడు మీ అమ్మ చేత నిన్ను చీకొట్టించాడు వాడు మాత్రం గల్లీలో ఎక్కడికి సుల్తాన్ రచ్చిపోతున్నాడు ఓకే డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చి వాడు దెబ్బ కొడితే నీ గుండె పగిలింది నువ్వు దెబ్బ కొడితే వాడి తల పగలాలి ఎలా అనేది ఏరాగడ్డ సాయిదప్ప చెప్తాడు చూడు తమ్ముడు ఏం జరిగింది అనేది నీ మనసులో ఉంది ఏం చేయాలనేది నాది మాకల ఉంది దమాద్ నాది దందా నీది నీ గట్స్ నాకు తెలుసు నా ముందు నువ్వు ఉండు నీ వెనక నేను ఉంటా ఈ సిటీ మొత్తం హైండ్ ఓవర్ లో పెట్టుకుందాం 50-50 ఆఫర్ నీ కాళ్ళ ముందర పెట్టిన తంతవో తలకెత్తుకుంటావు నీ ఇష్టం తంతవో తలకెత్తుకుంటావు నీ ఇష్టం తంతవో తలకెత్తుకుంటావు ఓకే అంటే మన ఫస్ట్ టార్గెట్ నీ అన్న సాంబా 24 అవర్స్ లో సాంబా డెడ్ బాడీ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది ఎలాగా వాడి రూపంలో నేను పుట్టటమే వాడి రండి నేను రాను మీరు పండి ఎవరు నేను కొట్టడానికి మాత్రం ఎగరేసుకుని వెళ్తారు గుడికంటే ఎందుకంత కష్టం దేవుడి దగ్గర మన ఇద్దరికి కౌలు పిల్లలు పుట్టాలని కోరుకుందాం రండి దేవుడే రక్షించాలి ప్రేక్షార్ద్రాక్ష భూషా ప్రణత భయహర సాంభవా మూర్తి భేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకట విభవన ప్రయచ్చంత సౌఖ్యం ఓం నమో భగవతే రుద్రాయ ప్రసాదం పెట్టొదునా మోసం చేయలేవు పూజారి మూడు సార్లు తిరగమంటే రెండు సార్లు తిరిగేవేంటి అదా అది నీకంటే ముందే తిరిగాను పద పద ఒరే అన్న వస్తున్నాడు త్వరగా ఎక్కండిరా అడిగిన సాంబ ప్రాణాలతో తీసుకొచ్చాను శభాష్ తమ్ముడు శభాష్ అన్న మాట నిలబెట్టుకున్నావు నా తమ్ముని నా చేతులతో చంపించాడు వీడి నా చేతులతో కాల్చి చంపుతా వదలా 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 సాంబ గాడు వచ్చాడు నా తమ్ముని చంపినా నీ దగ్గరికి వచ్చాయి నీకు సలాం చేసింది నీ గులాంల పడి ఉండేది కాదు బే మీ ఇద్దరిని కలాశయానికి చూస్తావా నీ అన్నం నీ కళ్ళ ముందే చంపా ఒక్కటిగా పుట్టింది కదా అందుకే ఒక్కటిగా చంపుతా నేనే రా లుచ్చ మరి ముడుల ఉన్నది మోట విప్పి చూడు నీ మోట వాసుద్ది అరే ముడ విప్పురా అలాగే అన్న
చూసావట్రా, నీ తమ్ముడిని నీ చేతులతో ఎలా చంపించావో. మా మధ్య పెట్రోల్ పోస్తే దిప్పు లేకుండా తగలబడుతుంది. కానీ ఆ మంట మమ్మల్ని తగలబెట్టడానికి కాదు, మా మధ్యలో వచ్చిన వాళ్ళని తగలబెట్టడానికి. ఇన్నాళ్ళు నీ నెత్తిన బొచ్చే లేదనుకున్నావు, ఇప్పుడు మెదడు కూడా లేదని తెలిసింది. ఈ సాంబార్ సేవలు కలవరు, కలిస్తే మా ముందు ఎవరు నిలవరు. ఇంకొకసారి మాతో పెట్టుకుంటే శాల్తీలే లేచిపోతాయి. శివా
పోయమ్మనే పాన్ బిడా పోరి మంచిగానే కడతది పోయమో నాలుకే సుర్రుమన్నది సుందం గిట్ట ఎక్కువేసిందా ఏమి రమ్ముడు ఇవాళ మన ఇద్దరం కలిసి వాళ్ళని బాగా ఆడుకున్నాం కదా అన్నయ్య మన ఇంట్లో ఉన్న రెండు దెయ్యాలంతా చూడాలి కరెక్ట్ ఎలా అటు చీను చిరిగిపోవాలి నన్ను ఆశీర్వదించి వారితో కలిసి తాగనికి నీకు సిగ్గులేదురా అయ్యో నువ్వు డాడీ కదా అమ్మ తోడుగా నేను తాగాలని తాగలేదు నీ వెనకున్న కూలికి లేడిని పంపాలని తాగంటాను తాగిన తర్వాత అన్నయ్య జ్ఞాపకం వచ్చాడు సెంటిమెంట్ బ్లడ్ రిలేషన్ అన్నయ్య తమ్ముడు నువ్వు ఆదరిని నేని దరిన ఈ మందు బాటిల్ కలిపింది మన ఇద్దరినే కాదు కాదంటూ నే కుర్రదో పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో అన్నా అన్నా బాధపడమాకన్నా మేము అందరం ఉన్నామన్నా మేము ఉన్నామన్నా అన్నా నువ్వు ఓని పర్మిషన్ ఇవ్వనా అడ్డంగా నరికేస్తున్నా ఏళ్ళని అక్క నీకు బావ నచ్చాడా ఏమైందమ్మా ఏయ్
खतम कर अरे खान आ शिवगानी की फोन कल परा हो गया ना खादर खा बैठक सर इपड़े वस्तार सर రెండు రోజులుగా శివ కనిపించటం లేదన్నా మాన దెబ్బకు వాడు పారిపోయి ఉంటాడు అన్నా కళ్ళలో కారం కొట్టి వెన్నుపోటు పడవడం కదరా లుచ్చా నీ స్టేషన్కి వచ్చా దమ్ముంటే ఇప్పుడు కొట్టరా प्रयत्न చాలా బాగా నయమైంది సాంబా మీరు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోండి కానీ మీ తలకు బలమైన గాయం అవడం వల్ల
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఓకే చూడమ్మా, మందులు అవి కరెక్ట్ టైంకి ఇస్తూ ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఇగో ఇక ముందు ముందు ఇట్లా జరగద్దు. ఇవాళ నుంచి మీరిద్దరు కలిసే ఉండాలి, కలిసే తిరగాలి. ఎవరిని దన్నినా కలిసే దన్నుండ్రి, ఎవరిని నరికినా కలిసే నరుకుండ్రి. అవును బిడ్డ, సాంబశివులు ఇద్దరు నడిచొస్తుంటే హరిహర బ్రహ్మాదులు నడిచొస్తున్నట్టు చెప్పుకోవాలి. ఈ సిటీలో మనం తప్ప ఇంకో రౌడీ కనిపించకూడదు. ఈ సిటీ మొత్తం దందా మందే కావాలి. నడవండి నడవండి. నమస్తే అన్న. మేమంతా ఓల్డ్ సిటీ రౌడీలమన్నా. మీరు ఊ అంటే మీ కాళ్ళ దగ్గర పడుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. మీరు ఓకేనండి అన్న? నమస్తే అన్న. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం దొంగసారి అమ్మడానికి మీ పర్మిషన్ కావాలన్నా. ఏంట్రా? అరే అరే, మీతో జగడానికి రాలేదురా భయ్. తమ్ముళ్ళని పూలమాలతోటి సత్కరించనీకి వచ్చినా అన్నా? జర నన్ను గుర్తుపెట్టుకో అన్నా. సాంబశివల పేరు సిటీలో ఆటం బాంబులు వెళ్ళినట్టు వెళ్తున్నాయి. నాకైతే దిల్ ఖుషీగా ఉన్న తమ్మి. నేను బడికి పోలేదు. ఎందుకెరకరా? పంతుల చేత దెబ్బలు తినాల్సి వస్తుందని. నేను గుడికి పోలేదు తమ్మి. ఎందుకెరకరా? దేవుని ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఈ 40 ఏళ్ళు ఇట్లనే పెరిగిన కానీ గీయాల మీ ముందు తల వంచుకొని చేతులు దాపి మనసులో ఎటువంటి చెడ్డ ఆలోచన లేకుండా అడుగుతున్నా. నాతోటి కలుగును. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసి దంచుకుందాం అన్నా. ఆ నమ్మగండమ్మా నమ్మించి మోసం చేస్తాడు. మీరు నాతోనే కలవాలన్నా. అన్నా మీరు మాతోనే కలవాలన్నా? లే, నాతోనే కలుస్తాడు. మేము మీతో కలవటం, వీళ్లతో కలవటం, ఇంకొకళ్ళతో కలవటం కాదు. మనందరం కలిసి ఒకటి కావటం ముఖ్యం. అవును, మనల్ని అడ్డం పెట్టుకుని పదవులు సంపాదించుకునే రాజకీయ నాయకులు పదవిలో కూర్చోగానే మనల్ని గేటు బయట నించోమంటున్నారు. ఎదురు తిరిగి అడిగితే పోలీసులు పిలిచి ఎన్కౌంటర్ చేయిస్తున్నారు. మన జేబుల నిండా డబ్బున్నా రోడ్డు మీద స్వతంత్రంగా తిరగలేకపోతున్నాం. మనం స్వతంత్రంగా ఉండాలి. రౌడీ అంటే రారాజు. గల్లీలో ఉండే పిక్ పాకెట్ దగ్గర నుండి స్టేట్ రౌడీలందరినీ మొత్తం పిలిపించండి. మనందరం మీటింగ్ వేసుకుందాం. మనమంతా ఒక్కటిగా ఉంటే పోలీస్ అయినా పొలిటికల్ లీడర్ అయినా మన ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. సెంటర్ వారీగా స్టేట్ ని పంచుకుందాం. వారే వా జబర్దస్త్గా చెప్పినా అన్న. మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లెక్క మనం ఒక గుండా ప్రదేశ్ తయారు చేద్దామన్నా. శభాష్ తమ్ముళ్ళు, తరతరాల నుండి ఏ రౌడీకి దిమాకులు రాని ఆలోచన మీకు వచ్చింది. నిజంగా మీరన్నదే జరిగితే ఈ రాష్ట్రానికి మీరే సీఎంలు.
గాడైతే పంచాయతీ రాజు, నేనైతే హోమ్ మినిస్టర్, ఈడైతే ఫైనాన్స్ మినిస్టర్. పదవులు పవరు అంత మన చేతులు ఉంటాయి. మనం అయితే ఇది లైక్ చేస్తాం రాబాయ్. అయితే అందరూ చేతులు కలపండి. Hey, hey, da, hey, ah, hey, ah, hey, ah, oh, ah, hey. ఇదంతా మిమ్మల్ని పట్టుకోవడానికి మేము ఆడిన నాటకం. పదండి పోలీస్ స్టేషన్. సలాం అలైకుం భాయ్. నమస్తే భాయ్. ఆయే భాయ్ ఆయే నమస్తే కైసా హై భాయ్. ఏంటి సైదప్ప భాయ్ ఇక్కడ ఉన్నావు? చూస్తే తెలవట్లే. అవును. హలో భాయ్.
ఇది మన హైదరాబాదేనా వీళ్ళంతా మన వాళ్ళేనా ఏ క్యా హో రహా హై ఐసా క్యూ హో గయా ఎదురు పడితేనే కాల్చుకునే వాళ్ళు కన్న పడితేనే నరుక్కునే వాళ్ళు భాయంటూ ఎలా కలిసిపోయారు భయ్యా దీనికి అంతటి కారణం సాంబశివల భాయ్ సాంబశివ ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు హా హా నీ వల్లే ప్లాన్ అంతా మిస్ అయ్యింది మన ప్రాణం పోయినా పర్వాలేదు మగర్ జిహాద్ సాధించాలి పాకిస్తాన్ లో చేసిన ప్రమాణం మర్చిపోయి తిరిగి వాళ్ళ ప్రవర్తించావు తుమారో కొ నై చూడుందా నై చూడుందా అరే రోకో అరే జైల్లో పడి గొడవ ఎందుకు పడతారు భాయ్ జైల్లో పడ్డందుకు కాదు భాయ్ బస్ స్టాండ్ లో 5 కిలోల ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేస్తే వీడి తందర పడతాను వల్ల పోలీసులకు దొరికిపోయాం అది గారి పేలుంటే ఇండియా వాళ్ళు 500 మంది చచ్చిపోయి ఉండే వాళ్ళు ఆ శభాష్ మీరు నాకు నచ్చారు మీరు పెట్టిన బాంబు మిస్ అయ్యిందని మీరేం ఫీల్ అవకండి ఎవరు ఊహించని చోట ఆ బాంబు పేలిపోతుంది పోలీసులంతా చర్చిల్లోను హిందూ టెంపుల్స్ లోను పిచ్చి కుక్కల్లాగా బాంబు కోసం వెతుకుతున్నారు మగర్ మసీదు ఇంకో అరగంట మసీదులో బాంబు పేలిపోతుంది హా మసీదులోనా అక్కడ మన ముస్లింస్ ఉంటారుగా అరే భాయ్ హిందూ ఏంటి ముస్లిం ఏంటి వాళ్ళందరూ ఇండియన్స్ ఇండియన్స్ వాళ్ళు చస్తే వీళ్ళు వెళ్ళి హిందుల్ని చంపుతారు వాళ్ళు వచ్చి వీళ్ళని చంపుతారు దేశం మొత్తం అల్ల కల్లోలం అవుతుంది అప్పుడే అప్పుడే మన పాకిస్తాన్ ఇండియాని దెబ్బ కొట్టగలుగుతుంది పోలీస్ ఆఫీసర్స్ విజయ్ అజయ్ మీ పాకిస్తాన్ కుక్కలు కోటి మంది కలిసిన మా భారతదేశ బార్డర్ ని టచ్ చేయలేరా మనమంతా అలా బిడ్డలం ఇస్లాం మతం కోసం మనం ప్రాణాలని సైతం దారబోసేందుకు సిద్ధంగా ఉండాలి కర్రకు కత్తితో సమాధానం చెప్పాలి అల్లాహు అక్బర్
రాయ్ ఇప్పుడు చెప్పండి, వీడా మీ వాడు పాకిస్తాన్ లో ఆరు నెలలు ట్రైనింగ్ అయి వచ్చి మతకల్లో లేపి సాటి ముస్లింలని చూడకుండా మీ ప్రాణాలు తీయడానికి వచ్చాడు, వీడా మీ వాడు? మనలో ఉన్న వీక్నెస్ కనిపెట్టి ఇలాంటి పాకిస్తాన్ నా కొడుకు మనల్ని మతకలహాలతో విడదీయాలని చూస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన దేశంలోని హిందూ ముస్లింలు కలిసి ఒక్కసారి భారత మాతాకు జై అని గొంతెత్తి అరిస్తే ఆ సౌండ్ కు గుండె పగిలి చస్తారు పాకిస్తాన్ నా కొడుకులు. మీరు వేరు మేము వేరు అనుకున్నంత కాలం మనకి కష్టాలు తప్పవు. మనమంతా ఒక్కటిగా ఉన్నంత వరకు మనల్ని ఎవడు ఏం చేయలేడు. అరే కొలువు లేదు రోడ్ల మీద తిరుగుతున్నాడు అని ఆ అజయ్ విజయ్ సార్లు కాళ్ళు పట్టుకుంటే నీ కొలువు ఇప్పించిండ్రు. ఏందే నీ అబ్బా పెద్ద కలెక్టర్ ఉద్యోగం ఇప్పించినాడు బిల్డప్ ఇస్తావు, తొక్కల పిండి నింజయ్య చెయ్యవా? ఏమైందయ్యా? ఆ కర్రోడు రారా పోరా అంటాడు, ఆ బండదేమో చెప్పులు కుట్టించుకురమ్మంటది, ఆ బక్కోడు సిగరెట్లు దమ్మంటాడు. ఈ పనులు మనం చేయం. మళ్ళీ ఏం చేస్తావు? రోడ్లు ఊడ్చుకుంటే పైకాలు పడుగుతావా? ఓయ్ నువ్వు పాకి దాని అయితే నేను పాకి పని చేస్తానా? పనికి మాలిన దాన్న చొప్పుతో కొడతా నీ తల్లి. ఏయ్ మళ్ళీ పాలి తల్లి గిల్లి అన్నావు అంటే మొగలి వనవడు చూడకుండా కత్తి పిడపిడి నరుకుతా నీ అయ్యా. నరుకుతావే? నన్ను నరుకుతావే? నరుకు నరకవే నరుకు. ఇయాలకెళ్ళి నీకు నాకు చెల్లు విడాకులు ఇచ్చి పారేస్తా. హలో నాకు డాకులు ఇచ్చి నువ్వు గడ్డి మెయ్యాలి, నా సంగతి తెలియదేమో. ముఖం చూడు ముఖం, నీ లక్కోరు ముఖం నడు, నువ్వు ముందు పెద్ద సార్ దానికి నడు. ఇయాల నీ ముఖం మీద కాండ్రి చుంబించేస్తాను. అజయ్ విజయ్ సార్లు వస్తున్నారు. ఏంటి యాదమ్మా ఎప్పట్లా గొడవ పడుతున్నారా లేక బాగానే ఉంటున్నారా? లేదు సార్, మేము కొట్టాడుకులే మంచిగానే ఉన్నాం సార్. సారు కరెక్ట్ గా డ్యూటీకి వస్తున్నారా? వస్తాం. మా హోమ్ మినిస్టర్ గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో మీ కోఆపరేషన్ మాకు ఎంతైనా అవసరం. తప్పకుండా రెడీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్. సార్ మీరు అడిగిన డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్స్ అజయ్ అండ్ విజయ్. వెల్ డన్ మై బాయ్స్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. మీ గురించి ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ఈయన హైదరాబాద్ కమిషనర్ బీబీ రెడ్డి గారు, మీకోసమే వచ్చాను. మాకోసమా? అవును. మ్యాటర్ ఏంటి సార్? హైదరాబాద్ లో పెరిగిపోతున్న జనాభాతో పాటు మాఫియా కూడా విపరీతంగా పెరిగిపోయింది. క్రైమ్ రిపోర్ట్ ఎంత తగ్గించాలని ప్రయత్నించినా వీలుకోవటం లేదు. ప్రతి 5 గంటలకు మర్డర్, ప్రతి 3 గంటలకు రేప్, ప్రతి గంటకు కబ్జా. మన ఆఫీసర్స్ సిన్సియర్ గా ధైర్యం చేసి ఎవరి మీదనైనా యాక్షన్ తీసుకుంటే వారం తిరక్క ముందే పిల్లం పిల్లలతో సహా చంపేసే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈ కేసు మీకు ఇంట్రెస్ట్ చేయదలుచుకున్నాను. చూడండి, మీ మీద నమ్మకంతో కమిషనర్ గారు ఈ కేసును మీకు అప్పగించాలనుకుంటున్నారు. ఇంతవరకు ఎన్నో కేసులు మీరు డీల్ చేసి విజయం సాధించారు. ఈ విషయంలో కూడా మీరు తలుచుకుంటే తప్పకుండా విజయం సాధించగలరనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈ బాధ్యత మీకు అప్పచెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అజయ్ విజయ్. ఇందులో హైదరాబాద్ గుండాలకు సంబంధించిన వివరాలు సేకరించబడ్డాయి. ఏం కావాలన్నా, ఎంత ఫోర్స్ కావాలన్నా, ఎలాంటి వెపన్స్ కావాలన్నా కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ టేక్ కేర్. మాకే అక్కర్లేదు సార్, మాకు వీళ్ళిద్దరూ కావాలి. వీళ్ళ వీళ్ళెందుకు? మాకు తల్లిదండ్రులుగా నటించడానికి. మేమా? మేమా? అవును. సార్ సిటీలో ఏ ఏరియాలో గుండాయిజం ఎక్కువ ఉందో అక్కడే మాకు 2 ఇళ్ళు కావాలి. మాకు మేముగా చెప్పేంత వరకు ఈ విషయం డిపార్ట్మెంట్ కి తెలియకూడదు, మీకు తప్ప. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
ఐ యామ్ సారీ సర్ విషయం తెలియక ఇట్స్ ఓకే సర్ ఇప్పుడు జరగాల్సింది ఆలోచిద్దాం మేము వేసిన ప్లాన్ ప్రకారం సిటీలో ఉన్న రౌడీలందర్నీ ఒకేసారి అరెస్ట్ చేస్తాం మేము చెప్పేంత వరకు డిపార్ట్మెంట్ లో ఎవరు మమ్మల్ని ఫాలో కాకూడదు ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ వి విల్ డు అవర్ డ్యూటీ సర్ మిస్టర్ చంద్రశేఖర్ yes sir do one thing you give instructions to all higher officials in the city వాళ్ళు ఎవరైనా ఫాలో కాకుండా చూడండి వాళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పండి ఓకే అమ్మా నాన్న అమ్మా ఏమైంది అమ్మా అమ్మా రౌడీ చెత్త నా కొడుకుని ఊడవనికి సాంబశివాలు మమ్మల్ని తీసుకొచ్చిండ్రా బేవకూప్ ఏయ్ ఫాల్తు రౌడీ కొడుకులారా ఈ రోజు మీరో మేమో తేలిపోవాలి రండిరా బస్ తీమేసేవాళ్ళు రండి నమస్తే సార్ మా డ్యూటీ మేము మంచిది చేస్తాం సార్ వద్దు సార్ మీ కళ్ళల్లో నీళ్లు రావద్దు సార్ రౌడీ అనేటోనికి ఎవరికైనా మీ పేరు వినిపిస్తే గుండె ఆగిపోవాలి సార్ ఈ డిపార్ట్మెంట్కు దొరికిన రెండు సింహాలు సార్ మీరు కానీ మాకు చిన్న కోరిక పిల్లలు లేరని బాధ ఉండేది కానీ ఈ డ్రామా ఆడిన ఏడాది నుంచి మాకు సాంబయ్య శివయ్య అని ఇద్దరు ఇద్దరు కొడుకులు ఉన్నట్టు అనిపించింది సార్ మాకు ఆఖరిసారి అమ్మ అని ఆయనను నాయన అని పిలుస్తారా సార్ ఒక్కసారి పిలువండి సార్ ఈ రౌడీ కొడుకుల్ని ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టొద్దు అందరినీ టుక్కల కింద నరికి సంపాలి పొండ్రి 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 ఈ కత్తులపై ప్రమాణం చేయండి రా ఇంతమంది గుండాల్ని ఎర్రిపప్పల్ని చేసి ఎంత డ్రామా ఆడినరా నాయన్లు ఆ సాంబశివాలు ఇద్దరు ఏ గల్లీలో ఉన్నా ఏ స్టేషన్ లో ఉన్నా ఈ దునియాలో ఏడున్నా ముక్కలు ముక్కలుగా నరికేసిన రోజరా మనము నిజమైన రౌడీలం రౌడీ వంశంలో పుట్టిన వాళ్ళం మీరు మా కోసం వెతకనక్కర్లేదు మేమే మీకోసం వచ్చాం మమ్మల్ని చంపి మీరు నిజమైన రౌడీలు అనిపించుకొని ఈ తాళం తీసుకుని బయటకు వెళతారో మిమ్మల్ని చంపి మేము పోలీసులు అని నిరూపించుకుంటామో తెలుసుకుందారంట Oh!
చిరిగిపోతే మీ గవర్నమెంట్ కొని పదా. మీలాంటి పాకిస్తాన్ కుత్తేగాళ్ళ గాలి కూడా ఈ కాకి యూనిఫామ్ మీద పడకూడదని మేము విప్పామరా. రండిరా. Oh.
Well done, my boy. You have done your job. మీరు ఉన్నంత కాలం ఈ సిటీలో రౌడీజం అనేది ఉండదు. మీరు అనుకున్న విజయం సాధించారు. ఇది మన డిపార్ట్మెంట్ కే గర్వకారణం.